మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. లాస్ట్కి వచ్చేస్తున్నా, మీకేంటి ఇది ఈజీ స్టెప్లే, అసలైన స్టెప్లు మళ్ళీ అక్కడి నుంచి ఉక్రెయిన్ వెళ్ళి చెయ్యాలన్న. ఏదో యుక్రెయిన్లో మిగిలిన స్టెప్ ఏదో ఒకటి చేసాం ఒకటి, కానీ అది మాత్రం కానీ అది వెళ్ళిపోవడం మంచి పని ఏం చేయాలి. ఏది యుక్రెయిన్కి మనం ఎంత 5 డేస్ ముందే కదా వెళ్ళిపోయింది. అవును అవును, షెడ్యూల్కి 5 డేస్ ముందే వెళ్ళిపోయి గ్యాప్ ఉండింది కొంచెం సెటిల్ అవ్వడానికి బిఫోర్ యు స్టార్ట్ ద వార్ ఆన్ అస్ కొంచెం ప్రిపేర్ చేసి. గుర్తుందా అక్కడ మాల్లో ప్రాక్టీస్ మీరు అప్పుడు మా ఇద్దరు సింక్ గురించి అప్పుడు చెప్పినప్పుడు మాకు దాని వాల్యూ తెలియలేదు సార్. ఫ్రాంక్లీ మాకు వచ్చేసింది, తనకు వచ్చింది, ఇద్దరు వెళ్ళి ఆడుతుంటే రావట్లేదు. ఆహా, మనకు వచ్చేసింది, ఆయనకు కావాల్సింది రావట్లేదు. అది ఇప్పుడు నాకు కావాల్సింది ఏం లేదు, ఇద్దరు పర్ఫెక్ట్ సింక్లే చేస్తే బాగుంటుంది. అంటే మీరు మామూలుగా మాటలో చెప్పారు, అదే ముందు వచ్చేస్తారు కదా సింక్. సింక్ అంటే మా ఉద్దేశం ఏంటి, బీటింగ్ పట్టుకుంటే బీటింగ్ పట్టుకుంటే అయిపోయింది కదా. అప్పుడు అర్థం బీటింగ్ కాదు, మనల్ని మనం పట్టుకోవాలి. పోస్టర్ చూస్తే మన ఇద్దరు ప్యాంట్లు కూడా ఒకటే స్టెప్ వేసినాయి, అది టూ మచ్. అది మరి అసలు ఇంకా అమ్మో అది అది ఏంటో అది అలా కుదిరిపోయింది. అవును కాదు, మరి ముందు ఎత్తర జెండా షూట్ చేశాం కదా, ఎత్తర జెండా చేసినప్పుడు యాక్చువల్లీ సింక్ వచ్చింది కదా, పర్ఫెక్ట్ సింక్ వచ్చింది కదా. ఎక్కడ హార్డ్లీ వన్ ఆర్ టూ టైమ్స్ కొంచెం సింక్ అవ్వలేదు అనుకున్నది, మేబీ అందుకే, లేకపోతే ఇంకా టైం పట్టేసేదేమో. వచ్చింది అంటున్నా సింక్ నాన్ అసలు ఇద్దరిది ఒకే మూమెంట్లో ఉంటుంది కదా. ఉంది ఆల్మోస్ట్, బట్ అది అట్లా కాదు కదా చెక్కన్న. అంటే మీరు ఇలా చేస్తారు కాబట్టి అక్కడ కూడా చేసేస్తారు, టక్మన్ ఒకలా చేసేస్తారు అనుకున్నాను. అది వేరు కదండి, అది మాకు తెలియలేదు సింక్ అంటే ఏంటా అని. అంటే వన్ మోర్లు అడుగుతున్నాను, లేకపోతే ప్యాకప్ చెప్పేసిన తర్వాత మళ్ళీ రమ్మంటున్నాను ఇలాంటివి కాకుండా, అలాంటివి అవి కొంచెం ఇరిటేషన్ పీకల వరకు కోపం వచ్చేసింది. ఏదన్నా ఉందో ఒక్క ఇన్సిడెంట్ 3.5 ఇయర్స్లో నా మీద వచ్చింది, నాకు వచ్చింది. చెప్పండి ఏమవుద్ది. చెప్పను. నాకు మాత్రం ఆ రోజు బాగా ఒంట్లో బాగాలేనప్పుడు మళ్ళీగాడితో ఫోన్ చేయించి ఆల్మోస్ట్ కింద కూర్చోబెట్టి నా ఆఫీస్లో దిగు కిందకి, ఒంట్లో బాగాలేకపోతే ఇక్కడ 1000 ఆర్టిస్ట్లు వెయిటింగ్ అని చెప్పినప్పుడు కొంచెం కాపు. ఎప్పుడు నేను అన్నాను కార్తికేయతో, ఆ 1000 ఆర్టిస్ట్ ప్లేట్ సెపరేట్ తీసుకో, ఇటు నా ప్లేట్ సెపరేట్ తీసుకోనన్ను. మీకు అదే ప్రభాస్ అంటా ఉంటాడు, యాక్టింగ్ నేర్చుకోరా అంటే ఎయిటింగ్ నేర్చుకున్నాను డార్లింగ్ నేను అంటా ఉంటాడు. మీకు వచ్చి చెప్పింది చేసి యాక్టింగ్ చేయకండి అంటే బ్లూ మ్యాట్లో సెపరేట్ లేయర్ తీసుకోండి, అదే ఎక్కువ చెప్పకూడదు అందుకని ఆర్టిస్టులకి సీజీల గురించి అట్ల గురించి. యాక్టర్స్కి ఎడిటింగ్ రావడం ఎప్పటి నుంచో ఉంది సార్, కృష్ణగారి టైం నుంచి ఉంది. నాకు ఒక్కటే అసలు ఏముంది కోపం అంటే, నాకు నాకు అదేంటో తెలియదు కానీ సార్, ఈ 3.5 ఇయర్స్ అని ఇది కాదు అసలు, ఇన్ జనరలే నాకు నీ మొహంలో ఎంపతి కనిపించదు, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది, ఎంపతి కనిపించదు నాకు. కనిపించకూడదేమో నాకు అదొక్కటే నాకు కంప్లైంట్ అంటే జక్కన పైన అది. ఏమో కనిపిస్తే మనం లోపల ఉంటుందేమో, ఉంటుంది కనిపిస్తే మనం రిలాక్స్ అయిపోతాం కదా. నువ్వు బాగాలేవాడు, పాయింట్ బి నోటెడ్ మా. ఎందుకు రిలాక్స్ అవుతాం, మళ్ళీ అయినా కదా మనం మొదలు పెడతాడు, మళ్ళీ బత్తే వచ్చుకునే అంతేలే. ఆ రోజుకి ఆ రోజు మళ్ళీ మార్నింగ్ ఈరోజు కంపెనీ కనిపించింది, రేపు లేదు అయిపోయింది కదా. ఏంటంటే నా కాన్స్టెంట్ ఫీర్ చెప్పిన, అంటే అది లాజిక్కో ఇల్లాజికల్ అది పక్కన పెడితే, మెంటల్గా ఈరోజు ఈ షార్ట్లు తీయాలి అని ఫిక్స్ అవుతా. ఫిక్స్ అవడం ఫిక్స్ అవ్వలేదు, ప్లాన్ చేసుకుంటాం. ఇన్ టార్గెట్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది అన్నం రోషన్. అది అవ్వకపోతే లోపల నుంచి ఒక గూగుల్ తన్నుకు వచ్చేస్తూ ఉంటుంది, ఆ నెంబర్ ఆఫ్ షార్ట్స్ అవ్వకపోతే. అంటే వీ నో హౌ మచ్ వీఆర్ స్పెండింగ్ పర్ డే, అంటే లైక్ అట్ అన్ యావరేజ్ వీఆర్ సెండింగ్ లైక్ 50 lakhs a డే. నో వీఆర్ ప్లాన్, ఎన్ని షార్ట్లు ప్లాన్ చేస్తాం ఒకసారి, ఓన్లీ 10 షార్ట్స్ ప్లాన్ చేస్తాం, రైట్, బికాస్ ఆఫ్ ద సెటప్ అదంతా. సో ఈచ్ షార్ట్ 5 lakhs కదా. అంటే ఆ రోజు అది అవ్వకపోతే అంత వేస్ట్ అయిపోయినట్టు, అంత డబ్బు వేస్ట్ అయిపోయినట్టు కదా. ఆ టెన్షన్ కాన్స్టెంట్గా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మీరు వచ్చి ఏదో నొప్పి వచ్చిందని చెప్పారు, ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదో తనకి ఏదో తల నొప్పి వచ్చిందని చెప్పాడు. సో ఇఫ్ ఐ పే ఎంపతి టు దాట్ దెన్ నిజంగా నేను ఫీల్ అయ్యాను అనుకో దానికి, ఓకే రెస్ట్ తీసుకొచ్చారని అనాలి.
దట్స్ ఇట్ దట్స్ న్యాచురల్ థింగ్. ఎవడన్నా అనాలి రెస్ట్ తీసుకో అంటే నాకు రెస్ట్, మిగతా 4 షాట్లు మిగతా 5 షాట్లు ఇదంతా ఆ టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం లాజికల్గా ఆలోచిస్తే అరే హీరో ఆ నొప్పితో చేస్తే ఇంకా పెరిగితే ఇంకా ఎక్కువ నష్టం అవుతుంది కదా అనేది కామన్ సెన్స్. బట్ లోపల వచ్చేస్తూ ఉంటుంది గుబులు, నొప్పండి నొప్పంటే ఇప్పుడు వెళ్ళిపోతానంటాడా, వెళ్ళిపోతానంటే ఎన్ని ఆగిపోతాయి, ఎన్ని ఈ లోపల ఇది స్టార్ట్ అయిపోద్ది. అందుకని ఐ ట్రై టు కీప్ మై ఫేస్ అసలు పోకర్ ఫేస్. ఎన్నిసార్లు వచ్చేసిందో కోపం అసలు అసలు అంటే పోని ఏదో పోని. అట్లీస్ట్ నేను ఇంకోటి అంటే కానీ నేను చరణ్ ఇద్దరం కూడా పిచ్చి సాకులు చెప్పేసి ఏదో స్కూల్ నుంచి వెళ్ళిపోయే టైప్ కాదు కదా. ఎంపతి చూపించాడు ఏంటి అసలు నిజం బాబోయా, ఈ బాబోయ్ ఒకరోజు నీకు గుర్తుందా చరణ్, అసలు ఇంకా ఆ గుద్దులు గుద్దులు గుద్దుకుంటాం కదా ఇద్దరు గుద్దుకున్నావు, పైగా ఆ మధ్యలో ఒక సీక్వెన్స్లో మొత్తం మిస్లే, నువ్వు దొరకట్లేదు అదే ఇక గాల్లో గుద్దేసుకోవడం కదా. నెక్స్ట్ డేకి భుజం జబ్బలు లాగేస్తున్నాయి కరెక్ట్గా ఆ జంప్ ఉంది కదా. అవును అవును కథ పెట్టాడు. ఇక నేను ఆ రోపు వేసుకుని నాకేమో ఇలా లాగుతున్నప్పుడల్లా ఆ రోపులో అసలు అన్బేరబుల్ పెయిన్ లాగేస్తుంది. చేయడం అలా కూర్చోడం స్టూల్ పైన అలా చూస్తాడు ఏమన్నాడే చూశాడు చూశాడు నాకు వెళ్ళిపోతుంది కా గుర్తుందా నీకు వచ్చేస్తుంది నెమ్మదిగా అలా వచ్చాడు. తర్వాత ఏది ఒక ఈ రిహర్సల్ చేసిన ఒక గంటకో గంటన్నరకో నెమ్మదిగా వచ్చి వెళ్ళిపోతారా అన్నాడు. అన్నా నాకైతే ఆల్మోస్ట్ ఏడిపొచ్చేసింది. ఇది ఫైనల్గా నువ్వు రియలైజ్ అయ్యావా బాబు నాకు నొప్పి నిజంగా జెన్యున్గా నొప్పి వస్తుందని నువ్వు రియలైజ్ అయ్యావా అని వెళ్ళిపోతారా అన్నాడు. వెళ్ళమంటే వెళ్తా అన్న వెళ్ళిపోలే రేపు అదే ఇప్పటికి రియలైజ్ అయ్యావా మహానుభావ నువ్వు అని గుర్తుంది. ఆ రోజు నువ్వు నిన్ను పంపించి నన్ను కుమ్మారు నాకెంత గుర్తుంటుంది అంటే అప్పుడు కూడా ఓకే వేస్ట్ అవ్వకుండా ఇంకొక హీరో ఉన్నాడు వేరే షాట్ వేరే షాట్ అప్పుడు ఆ గంట అన్నారా ఓకే ఇప్పుడు వీడికి ఎంపతి మనం చూపించాలంటే ఫస్ట్ మనం ప్లానింగ్ చేసుకొని అప్పుడు ఎంపతి చూపిస్తాం. నెమ్మదిగా చారిట్ వచ్చింది. ఆ చారిట్ అదంతా వచ్చి పైగా నాకు ఇంకోటి ఏంటి చరణ్ వదిలేసి వెళ్ళిపోతే అదో ఇబ్బంది అంటే తను ఫీల్ అవ్వకూడదు కదా ఏదేంటి నేను పంపించేస్తున్నారు అంటే రేపు నాకు అదేం లేదు కొన్ని రోజులు తెలియదు నాకుంటుంది నేనేమో చరణ్ పట్టుకుని కొన్నిసార్లు నిన్ను కూడా పెట్టి నన్ను పంపించారు కదా అదే ఒక్కసారి ఒక షార్ట్లు బట్టి కదా ఎవరిని ఉంచడం పంపించడం షార్ట్లు బట్టి చేస్తాను. కానీ అక్కడ మాత్రం ఇంకా అసలు వచ్చేసింది బయటికి ఫైనల్గా రిలీజ్ చేయడది అలా ఉంటుంది అట్లుంటుంది మనతో. నాకైతే మీరు మీరిద్దరిలో ఎవరు ఒంట్లో నొప్పి అన్నా కాలు నొప్పి అన్నా తలనొప్పి అన్నా కోపం వచ్చేస్తుంది. ఈ నొప్పి మీరు రా నొప్పి అంటే కానీ ఆ 2 ఎపిసోడ్లు మాత్రం ఇది అది ఆన్ షోల్డర్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా.